మరి ఆ దూరం ఉన్న రమ్మన్ దగ్గర డప్పులన్నలు దగ్గరికి రండి मुनपल चैल पर्सन प्रेमलता कन्न सुरेंद्र गारी वेद कौनल सोदरी भूदेवी गारी लता गारी अट्ले भीमगल मुद्दुबिड मंची 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 डाक्टर ना कुटुंब मित्रुडु अंदर की बिडला व्यक्ति टीआरएस पार्टी राष्ट्र नायक गौरवनीय डाक्टर मधुशेखर गारी सीएस गंगाधर गारी गंगाधर गारी इंका अंदर कौनसलर नर्सय्य गारी अंदर अंदर कौनसलर भीमगल पट्टणंलोने एससी वाड़ा नंदिगल्ली रेंडु वार्डुलकु संबंधिंचिनटुवंटि नक्का चेल्लेलकु युवक ईश्वरालकु अंदर कंटे मुख्यंगा మాకు అక్కడి నుంచి చౌరస్తా నుంచి మంగళారతులు బట్టి మాతో పాటు నడిచి స్వాగతం పలికి మాతో పాటు నడుచుకుంటూ వచ్చిన అక్క చెల్లెళ్ళకు డప్పుల జోరుతో హుషారు చూపించి నాతో పాటు వచ్చిన నా డప్పన్నలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను నా యువ సోదరులందరికీ ఈ నేను ఈ మధ్య చాలా ర్యాలీలలో వైనప్పుడు జనరల్ గా డబ్బులు అన్నలుస్తారు డబ్బులు కొడతారు కానీ నేను ఆ డబ్బు కొట్టుడికి ఈ డబ్బు కొట్టుడికి చాలా తేడా కనిపిస్తుంది నాకు నేను డాక్టర్ సాఫ్ తోట అంటూనే ఉన్నా అన్నయ్య డప్పు మనసు తోటి కొట్టినట్టు ఉన్నదే పైసల తోటి కొట్టినట్టు లేదు ఇది మనసు పెట్టి కొడతారు మనోళ్ళు అలా సంతోషం అంతా డప్పు కొట్టుట్లో చూపిస్తున్నారు అన్నాను నేను అప్పుడే అన్నా మా డాక్టర్ సాఫ్ తోటి చాలా సంతోషం ఒక ప్రధాన నాయకుడికి ఇంతకంటే ఆనందం ఏముంటది తమ్ము నవీన్ చెప్తాను నా ఇంక నుంచి అన్న ఒక రూపాయి కూడా తీసుకోలేదు సంతంగా ఫ్రీగా వచ్చిరన్న డప్పనలంతా అని చెప్పి इंतकंटे का आनंदम प्रजा प्रतिनिधि कावच्चु नायकुडु कावच्चु प्रजलु कोरुकुन्नदि तनु कलल कन्न पनि अदि कंप्लीट अय्यि आ पनि अयिपोयिन तर्वात आ प्रजल्लो प्रजल कन्नल्लो कनिपिंचे आ मेरुपु आ संतोषं वाळ्ळलो उन्नटुवंटि हुषारु इंतकंटे एक्कुव एं कोरुकोडु ए प्रजा प्रतिनिधि नेनैते असलु कोरुकोनु इंतकंटे एक्कुव ఇదే 100 కోట్లు ఇచ్చినంత బలం మాకు కనిపిస్తా ఉంటది నిజంగా కూడా నేను మొదటిసారి మీ పోయినసారి 2014 లో మీ ప్రేమ మీ ఆశీర్వాదం మీ ఓట్లతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను భీమగల్ పట్టణం ఇట్లా ఉండాలి అని ఒక కలగను నేను ఆ కలను ఎట్లా సాకారం చేయాలి దాంట్లో అనేక రకాలుగా ప్రయత్నం చేసినా పోయినసారి కానీ ఎంత డబ్బు తెచ్చినా ఏం చేసినా నేను అనుకున్నట్టు భీమల అసలు కాలే అది మారట్లేదు దీనికి ఇంకొక పరిస్కారం ఏమను ఉందా అని ఆలోచన చేసిన మున్సిపాలిటీకి ఇట్లా చేయగలిగితే నిధులు ఎక్కువ వస్తాయి ఆ వచ్చే నిధులతోటి భీమగల్ని బాగు చేయాలి అని ప్రణాళిక రూపొందించుకొని అప్పుడున్న భీమగల్ వీడీసీ వాళ్ళతోటి మా 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 ప్రజా ప్రతినిధులు లక్ష్మణ్ ఉండే అత చాలా మంది ప్రజా ప్రతినిధులతోటి లక్ష్మణ్ ఉపసర్పంచ్ ఉండే క్లాస్టర్
ఆ గ్రామ పంచాయతీ కార్యవర్గాన్ని వాళ్ళందర్నీ కూడా కూర్చోబెట్టి మరి ఇట్లా మున్సిపాలిటీ చేసుకుంటే మనకు నిధులు వస్తాయి కానీ ఉపాధి హామీ పోతది మరొకసారి మీరు గ్రామస్తులతో మాట్లాడి నాకు నిర్ణయం చెప్పుకుంది మీరు మున్సిపాలిటీ చేయమంటే నేను ముఖ్యమంత్రి నాకు ముఖ్యమంత్రి గారిని అడిగి మున్సిపాలిటీ చేపిస్తా నిధులు వస్తాయి అప్పుడు చేసుకుందాం మనం అభివృద్ధి అని అడిగి గ్రామస్తులంతా కూర్చొని లేదు మాకు మున్సిపాలిటీ కానియండి అని చెప్పి గ్రామస్తులంతా తీర్మానం చేసి ఆ తీర్మానం తీసుకపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చి కేటీఆర్ గారికి ఇచ్చి మున్సిపాలిటీగా చేసుకున్నాం మున్సిపాలిటీగా చేసుకున్న తర్వాత అందరికీ కూడా ఈ 12000 ఓట్లు మనే 15000 జనాభా మున్సిపాలిటీ అవడమే కష్టం ఉండే కొద్దిగా ఆ తాండాలని ఈ తాండాలని దీంట్లో కలిపి జనాభా కొద్దిగా ఎక్కువ చూపించి మున్సిపాలిటీ చేసుకున్నాం చేసుకున్నాక 15 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నిధులు వచ్చేటి ఉండే 15 కోట్లు కాదన్నా నాకు ఎక్కువ కావాలని కేటీఆర్ గారిని అడిగితే ఆయన 20 కోట్లు ఇచ్చిండు మళ్ళీ కవితమ్మ దగ్గరికి పోయి అమ్మ మీ అన్నయ్యనే కదా ఇంకో 5 కోట్లు అడగరాదమ్మా అని కవితమ్మ దగ్గరికి పోయి కవితమ్మని తీసుకుపోయి కేటీఆర్ దగ్గరికి పోయి ఇంకో 5 కోట్లు ఎక్కువ అడిగితే 5 కోట్లు కూడా ఇచ్చి 25 కోట్ల రూపాయలతోటి మనం భీమగల్ పట్టణంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టినాం ప్రణాళిక బద్ధంగా ఎవరి ఇది నాదా నీదా అనే నాకు ఓట్లు పడ్డ గల్లియా కాదా అనే ఏమాత్రం తారతమ్యం లేకుండా సమగ్రంగా అభివృద్ధి చేయాలి భీమగల్ పట్టణాన్ని అని చెప్పి ఫస్ట్ పట్టణం లోపల ఉన్నటువంటి రోడ్లను మంచిగా చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టి సెంటర్ లైటింగ్ చేయాలని అనుకున్నాం సెంటర్ లైటింగ్ చేయాలని ఫస్ట్ ఆ మెయిన్ రోడ్కే ఎస్టిమేషన్ వేసినాం వేస్తే ఎందుకంటే 25 కోట్లలో ఊర్ల పనులకు ఆ మెయిన్ రోడ్ సెంటర్ లైటింగ్కే సరిపోతుండే ఇంకా వేరే దగ్గర పైసలు సరిపోకపోతుండే కానీ నేను ఒకరోజు ఇటే బెజ్జూరకు ఎటు పోతున్నా పోతుంటే ఒక యువకుడు నన్ను నేను ఎక్కడో ఆగిన ఇక్కడనే ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఎక్కడికో వచ్చిన ఆగిన ఆగితే ఒక యువకుడు వచ్చి సార్ ఇది మా ఎస్సీ వాడా మాకు చేయరా సార్ మీరు సెంట్రల్ లైటింగ్ అర్ధిక్కే చేస్తారా సార్ అన్నాడు నా మనసులో ముళ్ళుగుచ్చినట్టు అనిపించింది చివుక్కమన్నది నాకు డబ్బులేమో లేవు 25 కోట్లలో మెయిన్ రోడ్ సెంటర్ లైటింగ్ అయిపోయింది మెయిన్ రోడ్ సెంటర్ లైటింగ్ ఊర్లలో మీకు ఇక్కడ కూడా అన్నింటిలో మనం రోడ్లు వేసుకున్నాం గల్లీలలో పైన గుట్ట దానిక ఎక్కడ వీలుంటే అక్కడ వేసుకున్నాం సిమెంట్ రోడ్ ఏం చేయాలని ఆలోచన చేసే సందర్భంలో అదృష్టవశాత్తు నాకు రోడ్స్ అండ్ బిల్డింగ్ మంత్రి పదవి వచ్చింది మీ అందరు మళ్ళీ రెండోసారి గెలిపించారు మీ అందరు నన్ను రెండోసారి కూడా గెలిపిస్తే ముఖ్యమంత్రి గారు దయతోటి మంత్రి చేసింది నన్ను మంత్రి చేసి దాని రోడ్ల మీదనే మంత్రిని చేసింది నన్ను అప్పుడు అనుకున్నా నిన్న మనస్సాక్షిగా మనస్ఫూర్వకంగా భీమగల్ బాగుపడాలని కోరుకున్నా నిమ్మాది నరసింహస్వామి మీద కోరినా నిజంగా కూడా కోరిక మన్నించే నాకు రోడ్ల మంత్రి వచ్చింది ఇంకప్పుడు మొదలుపెట్టిన ఇటు ముసుకూరుకి ఎంత ఎట్ట చేసుకోవాలని నేను కలగన్నను నేను భీమగల్ ప్రజలకు ఏ మాటనైతే ఇచ్చిందో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీరు నన్ను నమ్మండి నా మాట నమ్మండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరినైనా సరే ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరు పెట్టినామో వాళ్ళకు ఓట్లేయండి అని చెప్పి అడిగిన నిజంగా కూడా భీమగల్ పట్టణ ప్రజలు నా మాట నమ్మి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 12కు 12 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించారు అప్పుడు అనుకున్నా మీరు నా మీద ఇంత నమ్మకం ఇంత ఆదరణ పెట్టుకుంటే నేనెందుకు భీమగల్ పట్టణాన్ని నేను ఎందుకు మరవాలి అని చెప్పి ఎక్కడి నుంచి డబ్బులు వస్తే అక్కడి నుంచి ఎట్లా వీలుంటే అట్లా మొత్తంకు మొత్తంగా ఇప్పటిదానికి ఒక 50 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది భీమగల్ పట్టణానికి శ్మశాన వాటికలు కూడా మంచిగా జరుగుతూ ఉన్నాయి మంచిగా అవుతా ఉన్నాయి ఒక పార్కు మంచిగా చేసుకుంటా ఉన్నాం కళ్యాణ మండపం కూడా డబ్బులు కేటాయించబడింది 1.5 కోట్ల రూపాయలు ఫ్రీగా మన వాళ్ళు పిల్లలందరూ ఫంక్షన్లు చేసుకునే విధంగా పెళ్లిళ్ళు చేసుకునే విధంగా 1.5 కోట్ల రూపాయలతోటి కళ్యాణ మండపం కూడా కట్టాలని చెప్పి ఇవాళ నిర్ణయం చేసినాం కానీ స్థలం గురించి కొద్దిగా ఇబ్బంది ఉన్నది మీరు గ్రామస్తులు స్థలం ఫైనల్ చేస్తే ఆ 1.5 కోట్లని అట్టనే ఉంచిన దాన్ని దేనికి కూడా మార్చలే ఎప్పటికైనా సరే కళ్యాణ మండపం కట్టాల్సిందే పేద ప్రజలు ఫ్రీగా దాంట్లో పెళ్లిళ్ళు కావాల్సిందే అని చెప్పి నా కోరిక
అందుకే ఇవాళ 15 కోట్లు మున్సిపాలిటీకి నిధులు వచ్చేది ఉంటే 15 నుంచి 25 తీసుకుపోయి మళ్ళా ఆర్ఎండ్బి నిధులు ఇంకా వేరే నిధులు అన్ని కలిపి ఇవాళ 50 కోట్ల రూపాయలతో కేవలం వింగల్ పట్టణాన్ని ఇవాళ అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకు పోతా ఉన్నాం. ఆ భగవంతుడు మనకు సహకరించిండు, మన కోరికను మన్నించిండు, కాబట్టే ఇవాళ మనకి ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒక అక్క నాకు ఇప్పుడు చెప్తా ఉన్నది, అన్న మాకు సందు ఉన్నది, దీంట్లో కరెంటు లేదు, మాకు రోడ్డు కూడా లేదు అని చెప్తా ఉన్నది. తప్పకుండా అది నేను మా చైర్మన్ గారికి చెప్తా ఉన్నా, అది ఏందో రేపు చూడండి, ఇమ్మీడియట్ గా చేసి పెట్టాలి. ఇంకా భీమగల్ పట్టణంలో సిమెంట్ రోడ్ లేని గల్లీ ఉండద్దు, కరెంట్ లైట్ లేని గల్లీ ఉండద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే అవన్నీ కూడా చేసి పెడతామని చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తా ఉన్నా. ఆ అమ్మాయిలో 35 ఓట్లు ఉన్నాయన్న అమ్మాయి అని చెప్పి అమ్మ నన్ను బెదిరిస్తాంది. ఓట్లకు సంబంధం లేదమ్మా, ఒక్క ఓటు లేకున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం భీమగల్ లో ఎంత వీలుంటే అంత, ఎక్కడ వీలుంటే అక్కడ అన్ని పనులు చేసుకోవడమే, దాంట్లో తిరుగు లేదు, దానికి మాట వెనుకకు పోయేది లేదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే 12 మున్సిపాలిటీ వార్డులు మీరు గెలిపించారు, మీరు మామూలు నమ్మకం పెట్టుకోలే మా మీద. నీకు ఇంకొక విషయం చెప్తా, గంగాధర్ గారు ఉన్నారు, నాకు తెలియదు ఎస్సీలలో ఇక్కడ మాలా అక్కడ మాదిగా ఇట్లా ఉంది అని చెప్పి నాకు నిజంగా కూడా తెలియదు వాస్తవంగా. అయితే గంగాధర్ అన్నని నేను ఆడబోయే వార్డులో పెట్టినా, గంగాధర్ అన్నని ఆ వార్డులో పెడితే అక్కడ తర్వాత నాకు తెలిసింది మొత్తం నామినేషన్లు అయిపోయినాక మధుశేఖర్ సారే చెప్పిట, అరే ఆడబెట్టినవా మీదేంది మీదే మాదిగా, తనని మాదిగా ఆడబెట్టినావు కానీ మాలోట్లు ఎక్కడ ఉన్నాయో ఎక్కువ ఉన్నాయాడా ఆ వార్డులో, ఇక ఓడిపోతాడు గెలడు అని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఇట్లా అక్కడ ఇట్లా పెట్టినవాట ఇక కష్టమైన ఏదని అన్నాడు. అదొకటి. రెండు, మన అమ్మాయి ముస్లిం అమ్మాయి 11 వాళ్ళ కలీం భార్యని 11 వాళ్ళ పెట్టినాం, కలీం చనిపోయింది కదా పాప మా కుటుంబానికి మనం ఏమైనా సాయం చేసినట్టు అవుతుంది, ఆయన భార్యను కౌన్సిలర్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఆమెను పెట్టినాం. కానీ అక్కడ నామినేషన్ అయినాక నాకు తెలిసింది అక్కడ ముస్లిం ఓట్ల కంటే ఎక్కువ హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి, ఇది కూడా పోతుంది అని అన్నారు. కానీ నేను కోరిన కోరిక మేరకు అక్కడ 11 వార్డులో నా హిందూ సోదరులు ముస్లిం అమ్మాయి క్యాండిడేట్కు ఓట్లేసారు, అక్కడ గంగారణ వార్డులో మాల సోదరులు మాదిగ క్యాండిడేట్కు ఓట్లేసారు. అవన్నీ తమ మధ్యలో ఉన్నటువంటి అన్ని భేదాభిప్రాయాలు మర్చిపోయినరు. నా మీద నమ్మకంతో ఇవాళ వాళ్ళిద్దరిని అక్కడ గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి నేను ఉన్నంత వరకు నాకు అది మనసులో ఎప్పుడు ఉంటుంది, భీమగల్ ప్రజలకు ఎంత చేసినా తక్కువనే భీమగల్ పట్టణాన్ని డెఫినెట్ గా మంచిగా చేసి చూపిస్తా అని చెప్పి నేను మీ అందరికీ మరొక మాట ఇస్తూ మరొకసారి మాట ఇస్తూ ఇవాళ ఇంత మంచి సంతోషకరమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, అట్లనే నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మంగళారతులు పట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికిన నా అక్క చెల్లెలకు, డప్పు డప్పన్నలకు జోస్తోటి డప్పులు కొట్టి నాకు అఖండ స్వాగతం పలికిన నా డప్పన్నలకు, నా యువకులందరికీ కూడా, యువ సోదరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.